మానకోట జిల్లా చిన్నగూడూరు ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డినాయక్. అనంతరం దళితులకు ఎస్సీ కార్పొరేషన్ మంజూరైన పంపు సెట్లు స్టార్టర్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెడ్డినాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాలకు తండాలకు రోడ్ల సౌకర్యం కల్పించామని అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వారు దళితులే కాబట్టి వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయబోతున్నట్లు రెడ్డినాయక్ వెల్లడించారు. ఉచితంగా కరెంటు, రైతు బంధు, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే 5 లక్షల బీమా, ఇట్లా చెప్తుపోతే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు. ఈ విధంగా మనం నో కార్యక్రమం చరిత్రలో మీరు బాగా ఆలోచన చేయండి. విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు, విమర్శించడం మనకేం భయం లేదు. వాళ్ళు విమర్శిస్తేనే మనకు బలం, మనం ఏం చేసినామో మనం చెప్తాం. రెండవది మీరు ఆలోచన చేయాలి, మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనులు వేరే ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే అప్పుడు తారతమ్యం అర్థమైంది. తారతమ్యం జరగకపోతే ఇంకేదో కావాలన్నట్టే, ఇంకేమో చేయలేదు అన్నట్టే ఉంటుంది. ఏ ఒక్కటి రెండు చేయాలి మనం. మనం కొంతమందికి పెన్షన్ ఇచ్చేది ఉంది, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తాం. కరోనా వచ్చి ఆదాయం తగ్గిపోయింది, వచ్చేది రాకుండా పోయింది. కొత్త వచ్చుడు దేవుడెరుగు, కాబట్టి వచ్చే ఉగాది తర్వాత ఖచ్చితంగా ఇస్తాం 100%. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. కాబట్టి మీకు తెలవాలని రెండు మాటలు చెప్పినా, అది ఈరోజు మీరందరూ వచ్చి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం. ఇంకో విషయం కూడా చెప్తాను, చిన్న విషయం. మన సమాజంలో అందరికంటే పేదవాళ్ళు ఎవరే చెప్పండి? దళితులు, హరిజనులు. ఇన్నేళ్ల స్వరాజ్యం వచ్చినాక కూడా పాపం వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందలే. మరి మిగతా వాళ్లతో పాటు వాళ్ళు పైకి రాలి. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దళిత్ ఎంపవర్మెంట్ అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం అందరు ప్రతిపక్ష పార్టీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 12,000 మంది దళితులు, 12,000 రాష్ట్రం నియోజకవర్గానికి 100 మంది, ఇక మొదటిసారిగా 120 నియోజకవర్గాల 119 నియోజకవర్గాలు అంటే 12,000 మంది. ఒక్క ఇంటికి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తారు. బ్యాంకు గింపు కాదు, నగదే. కార్యక్రమం తీసుకున్నాం.